అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి అయితే మనకి శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో మనకి ఇక్కడ కాంగ్రెస్ ఎన్నికల టైంలో అయితే హామీ అయితే ఇచ్చింది కదా, మనకి ఒక పెన్షన్ అనేది పెంచుతామని తెలిపేసి. సో దానికి సంబంధించి ఎంత పెంచుతారో, ఎప్పుడు ఇస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఒక పెన్షన్ సంబంధించి పెంచి ఇస్తామని తెలిపేసి అన్నారు కదా. అయితే కదా ప్రభుత్వంలోని ఈ యొక్క పెన్షన్ అనేది ఆసరా పెన్షన్ కింద అయితే ఇచ్చేవారండి. అయితే మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని తెలిపేసి అన్నారు కదా. అయితే వృద్ధులు వితంతులకు చూసుకుంటే 4,000 రూపాయల చొప్పున ఇస్తామని తెలపడం అయితే జరిగిందండి. అలాగే ఇక్కడ దివ్యాంగులు చూసుకుంటే 6,000 రూపాయల చొప్పున వారి యొక్క ఖాతాలో అయితే జమ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి మనకి ఏటా 22,000 కోట్లు అయితే ఖర్చు అవుతుందని చెప్పి అంచనా అయితే వేస్తున్నారండి. సో దీని ద్వారా ప్రతి ఒక్క పెన్షన్దారుకి ఈ యొక్క పెన్షన్ ద్వారా మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ యొక్క పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు అని చెప్పి చాలామంది డౌట్ అయితే ఉందండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇంకో శుభవార్త కూడా చెప్పింది. అది ఏంటంటే మనకి ఒక పెన్షన్ సంబంధించి ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నా కానీ మీరైతే పెన్షన్ తీసుకునే విధంగా విసిరుబాటు అయితే కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందనమాట. సో ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు కూడా మనకి రేపు ఎల్లుండిలోగా విడుదల చేసే అవకాశం ఉందండి. సో దీనిపై కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. సో దీనిపై ఏ అధికార ప్రకటన వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.